చీరాల నుంచి గుంటూరు, చిలకలూరిపేట, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు చీరాల వాసులు ఈ రహదారినే ఉపయోగిస్తారు. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన, నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు మధ్యలో గుంటలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం ఓ కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్ళింది. దీంతో ఈ రహదారి వెంట వెళ్లాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. దీనిపై ఎన్నిసార్లు ఆర్ఎన్బి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదు. అవి చూసి స్పందించిన కొందరు యువకులు రోడ్డుకి మరమ్మతులు చేసేందుకు ముందుకు వచ్చారు. పలుగు, పార, తట్టలు తీసుకొని రోడ్డు పక్కన ఉన్న ఎర్రమట్టి తీసుకొచ్చి గుంటల్లో వేసి చదును చేశారు. దీంతో రహదారిలో గుంతల సమస్య కొంతవరకు పరిష్కారమైంది. వాహనదారులు యువకులను అభినందించారు. యువకులు చేసిన పనిని స్ఫూర్తిదాయకమని చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ MD తాడివలస దేవరాజు అభినందించారు. తన వంతుగా రోడ్డు మరమ్మతులు ఉన్నది, స్లోగా వెళ్ళండి అనే సైన్ బోర్డును కామాక్షి హాస్పిటల్ తరఫున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.